अंदर की नमस्कार गुरुगारु डाक्टर कत्ति पद्माराव गारी 70वा जयंती सदर्भंगा मन कोई विषयालु वारी उद्यम साहित्य जीवन प्रस्थान गुरिंची माट्लाडुकुंदा दि वोल्व्स प्रे अपॉन द लैम्स इन द डार्कनेस ऑफ द नाइट बट दि ब्लड स्टेन्स रिमेन अपॉन द स्टोन्स in the valley until the dawn comes and the sun reveals the crime to all antadu Khalil Gibran ratri todella vetalo amayakapu gorre pillalu balavutayi aa gorre pillalu chindinchina mettuti dharalu loyalloni rati guttala meeda padalanga padi untayi repu suryudu udayistadu ఆ లోయల్లోని రాతి గుట్టల మీద ఉన్న రక్తధారల రహస్యాలను ప్రపంచానికి చాటి చెబుతాడు అంటాడు ఖలీల్ జిబ్రాన్. కారంచేడు పొలాలలో వెల్లువెత్తిన నెత్తుటి గాయాల నుండి కాలం కని విని ఎరుగని ఆత్మగౌరవ పోరాటాన్ని రగిలించిన అసమాన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. తరతరాలుగా యుగ యుగాలుగా పీడిత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దారుణ మారణకాండను ఆ మారణకాండకు కారణమైన కుల వ్యవస్థ కుటిల నీతిని ఆ దుర్నీతిని ఎదిరించే తాత్విక చైతన్యాన్ని తెలుగు నేలకు అందించిన గొప్ప దార్శనికుడు మా గురుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో నేను వారి దగ్గర డిగ్రీ చదువుకున్నాను. విద్యార్థిగా నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్, డాక్టర్ దేవి దీక్షితులు, నిశ్చల సుబ్రహ్మణ్యం, వేదాల సీతారామాచార్యులు ఇలాంటి గురువులు ఎంతోమంది మాకు పాఠాలు బోధించారు. కానీ డాక్టర్ కత్తి పద్మారావు గారి క్లాస్ అంటే విద్యార్థులందరూ ఉత్తేజభరితంగా ఉండేవారు. మాకు ఆ రోజుల్లోనే వారం రోజుల్లో తృణకంకణము కావ్యాన్ని ఎవరైతే బట్టి పెట్టి నాకు చెప్తారో చూడకుండా వాళ్ళకు కొన్ని బహుమతులు ఇస్తాను అని ప్రతి వారం ఒక కావ్యం మేము వెళ్ళవేసేలాగా బట్టి బట్టేలాగా మాకు అద్భుతమైన శిక్షణ ఇచ్చారు డిగ్రీలోనే మా గురుగారు. మేము పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో ఏకూజామునే లేచి సుప్రభాతం కంటే ముందు అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందున చింకు చెమ్మటలు మడుగులు గట్ట మండు కనుమాలపు టెండ అని తృణకంకణం కావ్యాన్ని బట్టి బట్టేవాళ్ళం. అలా వారం రోజుల తర్వాత తృణకంకణం కావ్యం మొత్తం గురువుగారికి చూడకుండా మేము చెప్పాం. ఇలా మా చేత గబ్బిలము, మహాప్రస్థానము, అమృతం కురిసిన రాత్రి, ఆముక్త మాల్యదలోని కొన్ని అశ్వాసాలు, ఇలా ప్రాచీన ఆధునిక సాహిత్య కావ్యాలను మా చేత బట్టి బట్టించి ఒక అద్భుతమైన జ్ఞాన సాహిత్య చైతన్యాన్ని మా గురువుగారు మాకు అందించారు. ఆయనతో ఒక మరిచిపోలేని అనుభవం నాకుంది. నేను పీడిసి ప్రీ డిగ్రీ కోర్సులో రేడియోకి సమస్యాపూర్ణలు రాసేవాడిని. రాసి మంగళవారం 9:00 రేడియోలో నా పేరు వస్తే అది గొప్ప పురస్కారంగా భావించేవాడు. ఆ రోజుల్లో రేడియోలో కోయి కోటేశ్వరరావు ఎనికపాడు అని పేరు వస్తే అది గొప్ప స్ఫూర్తి మాకు. నేను మంగళవారం 9:00 రేడియోలో నా పేరు వస్తుంది తాత అని మా తాతకు చెప్పేవాడిని ఊరెళ్ళి. మా తాత ఆయన ఊళ్ళో ఆయన పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రెడ్డి గారు, ఇది ఒక కమ్మ రైతు, వీళ్ళందరికీ 9:00 నా మనవడి పేరు వస్తుంది రేడియోలో, మీరందరూ జాగ్రత్తగా వినాలని అందరికీ చెప్పేవాడు. వాళ్ళందరూ 9:00 అన్నీ ముగించేసి ఇంటికి వెళ్ళి రేడియో పెట్టుకొని 9:00 ఆ సమస్యాపూరణ సరస వినోదిని అనే కార్యక్రమం వినేవాళ్ళు. పేరు వచ్చేది కాదు. వాళ్ళందరూ తెల్లారి మా తాతను తిట్టేవాళ్ళు, మీ మనవడి పేరు లేదు, ఏమి లేదు అని.
ఒకసారి మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. గురుగారు, ఇలా ప్రతి వారం 8 వారాల నుంచి నేను పద్యాలు రాసి సమస్యా పూరణలు చేసి ఆకాశవాణికి కార్డు పోస్ట్ చేస్తున్నాను, కానీ నా పేరు రేడియోలో రాలేదు, పద్యం బాగలేదా, ఛందో భంగం కలిగిందా ఒకసారి చూడండి అని అడిగితే, అన్నీ చూసారే పద్యాలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, మరి ఎందుకు రావటం లేదు నా పేరు 8 వారాల నుంచి అని అడిగితే, ఏం లేదు ఎవరికి చెప్పమాకు, ఒక చిన్న రహస్యం నీకే చెప్తున్నా, నువ్వు ఈసారి పద్యం రాసి పద్యం కింద విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి అని పెట్టు, చూద్దాం వస్తుందో రాదో చూద్దాం అని చెప్పారు. నేను కూడా పద్యం రాసి కింద విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి ఎనికపాడు అని రాసి కార్డు రాసి ఆకాశవాణికి పంపించాను. తర్వాత మంగళవారం సరస వినోదినిలో కార్యక్రమంలో నా పేరు వచ్చింది. ఎనికపాడు, ప్రకాశం జిల్లా ఎనికపాడులో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా, మా ఊర్లో ప్రముఖులందరూ కూడా సర్పంచ్తో సహా రేడియోలో పేరు విన్నారు, కానీ మీవాడు విద్వానా, మీవాడు శాస్త్ర, మీవాడే కాదు అని మా తాతను మళ్ళీ తిట్టారు. పొన్నూరులో ఒక చర్చ మొదలైంది. నేను చదువుకునే కళాశాల పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల. అసలు పొన్నూరులో ఈ విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి ఎవరు అనే చర్చ మొదలైంది. ఇలా అనేక సంఘటనలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. అంటే పేరు పక్కన శాస్త్రి, పేరుకు ముందు విద్వాన్ అనే పదాలు ఉంటే తప్ప రేడియోలో కవిత రాలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. అంటే కులం ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది, కుల వాచకాలు, పేరు చివర ఉన్నటువంటి తోకలు ఎలా ప్రభావానికి గురి చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఆకాశవాణి ఎంతోమంది జాషువా లాంటి, పైడి తెరేష్ బాబు లాంటి ఎంతోమంది కవులను ప్రోత్సహించింది, అది వేరే విషయం. కానీ సమాజంలో ఈ కులం అనే ఒక వాస్తవికత ఉంది, ప్రత్యక్షంగా ఉంది, దాన్ని అనుభవించాను నేను అని నాకు 89లో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. అలా మా గురువుగారు నాకు ఒక అద్భుతమైన సాహిత్య చైతన్యాన్ని ఇచ్చాడు. ఇక చాలామంది గురువుగారు అనగానే దళిత ఉద్యమ నేత అని మాత్రమే, లేదా ఒక కవి అని లేదా ఒక మహోపన్యాసకుడు అని మాత్రమే అంటూ ఉంటారు. కానీ వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్లుగా డాక్టర్ కత్తి పద్మారావు గారి సాహిత్య వ్యక్తిత్వానికి, వారి మేధోపరమైన వ్యక్తిత్వానికి అనేక ముఖాలు ఉన్నాయనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. డాక్టర్ కత్తి పద్మారావు గారు బాపట్ల సమీపంలోని ఈతేరు అనే ఒక గ్రామంలో పొగాకు కంపెనీలో పనిచేసుకునేటువంటి కూలి కుటుంబం లో ఆయన జన్మించాడు. కత్తి సుబ్బయ్య, మాణిక్యమ్మ అనే దంపతులు పొట్ట పొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షం ముక్క రాని ఆ దంపతుల కుటుంబంలో పద్మారావు గారు జన్మించాడు. కత్తి సుబ్బయ్య ధీరోచితమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, వీరోచితమైన జీవన శైలి ఉన్నవాడు. మాణిక్యమ్మ కరుణాగుణ స్వభావం కలిగినటువంటి అమ్మ, తండ్రిలోని వీరత్వాన్ని, తల్లిలోని కరుణత్వాన్ని వెరసి కరుణ వీరంలో నుండి పద్మారావు గారి బాల్యం చిగురించింది. ఆయన 9-10వ తరగతుల వరకు ఈతేరులో చర్చి ప్రాంతాల్లో క్రైస్తవ గీతాలు పాడుకుంటూ బైబుల్ వాక్యాలు చదువుకుంటూ గడిపాడు. డాక్టర్ కత్తి పద్మారావు గారి బాల్యమంతా క్రైస్తవ కుటుంబ నేపథ్యంలో సాగింది. తరువాత ఈ క్రైస్తవ సాంస్కృతిక నేపథ్యానికి భిన్నమైనటువంటి ఒక వాతావరణంలోకి గురుగారు ప్రవేశించారు. అది పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల. ఆ రోజుల్లో భాషా ప్రవీణ ఉండేది కోర్సు, ఇప్పుడు బిఏ ఓఎల్ అంటారు. ఆ కోర్సులో గురువుగారు కొండవీటి వెంకటకవి గారు, అలాగే ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు, పరాశరం గోపాలకృష్ణమాచార్యులు గారు ఇలాంటి ఉద్దండ పండితుల దగ్గర సంస్కృతం చదువుకున్నాడు, తెలుగు చదువుకున్నారు, భాషాశాస్త్రం చదువుకున్నారు. ఇక్కడ ఈ సంస్కృత కళాశాల సిలబస్ అంతా కూడా వైదిక, పౌరాణిక, హిందూ మత సమన్వితమైనటువంటి సాహిత్యం గురుగారు చదువుకున్నారు. వ్యాకరణం చదువుకున్నారు, సంస్కృత
వ్యాకరణం చదువుకున్నారు, అహోబల పండితీయం చదువుకున్నారు, బాల వ్యాకరణం చదువుకున్నారు, పంచ కావ్యాలు చదువుకున్నారు. అలా సంస్కృత కళాశాలలో హిందూ మత సమన్వితమైన వైదిక పౌరాణిక ప్రాచీన కావ్యాలు చదువుకున్నారు. అంటే ఇదంతా కూడా ఆస్తిక భావజాలంతో కూడిన సిలబస్ ఉంటుంది సంస్కృత కళాశాలలో. కాబట్టి అంతకుముందు క్రైస్తవ నేపథ్యానికి భిన్నమైనటువంటి హైందవ భావజాల సమన్వితమైన సాహిత్య వాతావరణంలోకి, సంస్కృత కళాశాల వాతావరణంలోకి గురుగారు ప్రవేశించారు. తర్వాత ఆయన 5 ఏళ్ళు జిల్లలమూడి, తర్వాత పొన్నూరు, తర్వాత చిన్నండ్రకొలను లాంటి కళాశాలల్లో చదువుకుని మళ్ళీ భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్ని మళ్ళీ పొన్నూరులో చదువుకున్నారు. ఈ పొన్నూరులో చదువుకున్న తర్వాత ఈ దానికంటే పూర్తిగా భిన్నమైన నాస్తికవాదిగా, హేతువాదిగా గురుగారు మారిపోయారు. కొండవీటి వెంకటకవి గారు, బి రామకృష్ణ గారు లాంటి భౌతికవాద మూర్తుల ప్రభావం వల్ల ఆయన పూర్తిగా హేతువాదిగా మారిపోయాడు. అంటే క్రైస్తవ కుటుంబ నేపథ్యంలోంచి హైందవ మత సమన్వితమైన సంస్కృత కళాశాల వాతావరణంలోంచి భావనారాయణ సంస్కృత ఆ కళాశాల ఆ దేవాలయం నేపథ్యంలోంచి తర్వాత దానికి పూర్తిగా భిన్నమైన హేతువాదిగా, సామాజిక తత్వవేత్తగా, బహుజనవాదిగా, బౌద్ధ తత్వవేత్తగా, అంబేద్కర్ వాదిగా అలా గురుగారు ఇవాళ ఈ తేరులో ప్రారంభమైన కత్తి పద్మారావు గారి జీవన ప్రస్థానం దర్బన్ వరకు, పొన్నూరు నుండి కౌలాలంపూర్ వరకు, లుంబినీ వనం పొన్నూరు లుంబినీ వనం నుండి లండన్ గ్రంథాలయం వరకు పద్మారావు గారి ప్రాభవం అక్కడ వరకు వెళ్ళింది. ఇది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవన ప్రస్థానం గురుగారి. అలా హేతువాదిగా పద్మారావు గారు ఇచ్చిన ఉపన్యాసాలు, ఆయన సభల్లో మాట్లాడే తీరు ఆ రోజుల్లో వేల మంది, వందల మంది పద్మారావు గారి ఉపన్యాసం వినాలని రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నలుమూలల ఆయన హేతువాదిగా, మహోపన్యాసకుడుగా సభల్ని ఉర్రూతలూగించాడు. ఆయన ప్రసంగం వింటుంటే అటు ఆస్తిక వాదులు, నాస్తిక వాదులు ఇద్దరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆయన సందర్భానుసారంగా అనేక శ్లోకాలను కోట్ చేస్తూ, అలాగే సందర్భానుసారంగా అనేక కావ్యాల్లోని పద్యాలను కోట్ చేస్తూ ఒక అద్భుతమైన ధారతో కూడినటువంటి జలపాతం లాగా శ్రోతల్ని ముంచెత్తేది ఆయన ఉపన్యాసం. ఒక అగ్నివానలాగా ఉండేది, ఆ అగ్నివానలో అందరూ తడిసి తరించేవారు. మొట్టమొదటిసారిగా తెలుగు నేల మీద ఒక ఉపన్యాసకుడి యొక్క క్యాసెట్ని టీ స్టాల్లో, హోటల్లో, బస్టాండ్లో, చౌరాస్తాల్లో ఆ రోజుల్లో 80వ దశకంలో ఆయన ఉపన్యాస క్యాసెట్లు హోటళ్ళలో, టీ స్టాల్లో మారుమ్రోగాయి. టీ తాగుతూ, హోటల్లో భోజనం చేస్తూ, బస్ స్టాండ్లో ఉంటూ అనేక మంది జనం ఆ పద్మారావు గారి క్యాసెట్లో ఉపన్యాసం వినేవాళ్ళు. అంటే ఉపన్యాసానికి, ఉపన్యాస కళకు ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ తీసుకొచ్చాడు పద్మారావు గారు తెలుగు నేల మీద. అలా ఒక అద్భుతమైన కన్విన్సింగ్ ఫిలసాఫికల్ డిస్కోర్స్, ఒక ఎంటర్టైనింగ్ డిస్కోర్స్, అంటే చెప్పేది చాలా సీరియస్ అంశం. కుల వ్యవస్థ యొక్క దారుణ విశ్వరూపాన్ని చెప్పాలి, హిందూ మతం యొక్క అణచివేత ధోరణి గురించి చెప్పాలి, ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు. అందుకనే గురుగారు మధ్య మధ్యలో అనేక హాస్య చలోక్తులు విసురుతూ ఆయన ఉపన్యాసం ఒక ఎంటర్టైనింగ్ డిస్కోర్స్ లాగా ఉండేది. పూర్వకాలంలో శామ్యుయల్ జాన్సన్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి మాట్లాడుతుంటే 3వ జార్జ్ కూడా ఆయన ఉపన్యాసం వినటానికి కుతూహల పడేవాడు అని చెప్పుకునేవాళ్ళు. అలా పద్మారావు గారి ఉపన్యాసం వినటానికి విశ్వవిద్యాలయ పండితులు దగ్గర నుంచి మామూలు పొలాల్లో కూలి చేసుకునే, నాట్లేసే మాము సగటు మనిషి వరకు ఆయన ఉపన్యాసం వినాలని తగతగలాడేవారు. అలా వానలో తడియని వారు, మద్గురు మరంద మృదూక్తి, ధారలో కడుగని వారు మాకెచ్చట లభించరు తెలుగునాడునన్ అని
విశ్వనాథ అన్నట్లుగా 80వ దశకంలో 90వ దశకంలో మా గురువు గారి అగ్ని వర్షం ధారల్లో ఉపన్యాస అగ్ని వర్షపు ధారల్లో తడవనటువంటి వారు ఉండరు అని చెప్పటం అతిశయోక్తి కాదు. అలా ఆయన ఒక గొప్ప మహోపన్యాసకుడుగా తెలుగు నేల మీదకి వచ్చి ఆయన ప్రభంజనాన్ని చూపించాడు. అంటే ఆ రోజుల్లో ప్రవచనాలు వినడానికి ఒక 40 మందో 20 మందో గుడుల్లో ఉండేవాళ్ళు. కానీ ఆ ప్రవచనానికంటే భిన్నమైనటువంటి వాగ్ధారతో గురుగారు హేతువాద ఉపన్యాసాలు ఇచ్చి వైజ్ఞానిక భావజాల ప్రచారం చేశాడు. 80వ దశకంలోనే మనిషి ఎంత జ్ఞానవంతుడైనా వైజ్ఞానిక సోయి లేకపోతే ఆ జ్ఞానం పేక మేడలాగా కుప్ప కూలిపోతుంది, అది బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతుంది. కాబట్టి మనిషికి వైజ్ఞానిక స్ఫూర్తి అవసరము. ఇవాళ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి కూడా మనం ఇంకెక్కడికో గుడిలోకి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తున్నాం. ఎవరి నమ్మకాలు వాళ్ళ కావచ్చు, కానీ మనిషికి ఒక వైజ్ఞానిక స్ఫూర్తి ఉండాలి. మా అబ్బాయికి స్టేట్లో ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వేరే అతనికి తండ్రి పరిచయం చేస్తే, ఆ తండ్రిని అతను అభినందిస్తే అంతా దేవుడి దయ అని ఒక తండ్రి అంటే, ఆ కొడుకు పడ్డ కఠోరమైన శ్రమ, ముందు నా కొడుకు కష్టపడ్డాడు ఎంసెట్లో సీట్ వచ్చిందని చెప్పాలి, తర్వాత నీ దేవుడి దయ. అలాంటి మూఢ నమ్మకాలు పరివ్యాప్తమైనటువంటి నేలలో పద్మారావు గారు ఒక ఆయన ఉపన్యాసం ఒక వేమన శతకంలాగా, ఒక భౌతిక వాద శాస్త్రంలాగా ఉంటుంది. తరువాత డాక్టర్ కత్తి పద్మారావు గారు కారంచేడులో జరిగినటువంటి దారుణ మారణకాండ కేంద్రంగా ఆయన దళిత ఉద్యమంలోకి వచ్చాడు. ఒక మహా జలపాతం ఒక జీవనదిగా మారినట్లుగా ఆయన పద్మారావు గారు ఒక దళిత ఉద్యమ నేతగా మాల మాదిగల పేటల్లోకి జీవన జీవితపు సన్నని పార్శ్వాల్లోకి ఆయన దూసుకుపోయాడు పద్మారావు గారు. కారంచేడు విషయం మనందరికీ తెలుసు. ఆ కారంచేడు నెత్తుటి మడుగుల్లో నుంచి దళిత మహాసభ ఆవిర్భవించింది. తెలుగులో అనేక సామాజిక ఉద్యమాలలో దళిత మహాసభ ఆవిర్భావం చాలా కీలకమైనది, చారిత్రాత్మకమైనది. ఒక బొజ్జ తారకం గారు, డాక్టర్ కత్తి పద్మారావు గారు ఇద్దరూ కలిసి దళిత మహాసభని నిర్మించి ఒక అద్భుతమైన ఆత్మ గౌరవ పోరాటానికి తెలుగుదేశంలోని సామాజిక విముక్తి ఉద్యమాలను మలుపు తిప్పే అద్భుతమైన పోరాటానికి దారులు వేశారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. దళిత మహాసభ నిర్వహించిన పాత్ర మనందరికీ తెలుసు. ఇవాళ మనం ద్రౌపది ముర్ము గారు ఒక గిరిజన స్త్రీ దళిత ఒక గిరిజన స్త్రీ భారత రాష్ట్రపతిగా ఎదిగింది, ఇది కదా మన భారత ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యం అని గొప్పలు చెప్పుకుంటున్నాము. కానీ 90వ దశకంలోనే చుండూరు సంఘటన జరిగిన నేపథ్యంలో డాక్టర్ కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ గారు 100 మంది ఎంపీలు కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసి అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి అపాయింట్మెంట్ అడుగుతారు. అడిగింది ఎవరు? 100 మంది దళిత ఎంపీలు రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 100 మంది ఎంపీలు అడిగినా. అప్పుడు పాస్వాన్ గారు, పద్మారావు గారు, మిగతా దళిత నాయకులు ఢిల్లీ నడిబొడ్డు మీద, అదే మా దళిత రాష్ట్రపతి ఉంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడా అని నినదించినప్పుడు, గర్జించినప్పుడు, ఆ గర్జనకు గడగడ వణికిపోయిన ప్రభుత్వాలు తర్వాత కేఆర్ నారాయణను దళిత రాష్ట్రపతిగా చేసినటువంటి సంఘటన, ఆ సంఘటనకు స్ఫూర్తి దళిత మహాసభ చేసినటువంటి డాక్టర్ కత్తి పద్మారావు గారి యొక్క స్ఫూర్తి, పాస్వాన్ యొక్క స్ఫూర్తిగా మనం భావించవచ్చు. అంటే ఒక భారతదేశానికి దళిత రాష్ట్రపతిని నియమించకుండా ఉండలేని తనాన్ని క్రియేట్ చేశాడు పద్మారావు గారు దళిత మహాసభ ద్వారా, పాస్వాన్ గారు మిగతా తారకం గారి నాయకుల సహకారంతో. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. తర్వాత మనందరికీ తెలుసు కారంచేడు, చుండూరు, నీరుకొండ, పదిరికుప్పము, ఇలా వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి
పద్మారావు గారు ఇక దళిత ఉద్యమంలోకి ఒక ఫుల్ టైం ఉద్యమకారుడుగా ఒక దళిత సింహంలాగా దూకాడు. అప్పటికే కొన్నూరు సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా చేస్తూ ఉన్నారు. అప్పటికే మంచి జీతం తీసుకుంటూ ఉన్నారు. ఆ వైస్ ప్రిన్సిపల్ పోస్టును కూడా పక్కన పెట్టేసి గురువుగారు డాక్టర్ ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారి శిష్యుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు ఆ ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు రాజీనామా చెయ్యొద్దురా పద్మారావు, ఇది నీ జీవితము, నీకు ఉపాధి లేదు, ఉద్యమాల ఉపాధినివ్వవు అని బ్రతిమలాడిన కళాశాల ప్రిన్సిపల్ రూములో ఇద్దరు బోరును ఏడ్చుకున్నారు. కత్తి పద్మారావు గారు ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు రిజైన్ చేస్తుంటే పద్మారావు గారు, నువ్వు రిజైన్ చేస్తే నీ కుటుంబం వీధిని పడుతుందిరా పద్మారావు అని వాళ్ళ గురువుగారు మా గురువుగారు కృష్ణ భగవాన్ గారు ఎంత బ్రతిమలాడిన రాజీనామా పత్రాన్ని విసిరేసి దళిత ఉద్యమంలోకి ఒక త్యాగపూరితమైన దృక్కోణంతో నా జీవితం దళిత బహుజనుల జాతికే అంకితం, నాకు జీతం కాదు, నా దళిత బహుజనుల జీవితం ప్రధానము అనే ఒక అద్భుతమైన దార్శనిక ఎరుకతో పద్మారావు గారు ఫుల్ టైం ఉద్యమకారుడుగా ప్రవేశించాడు. అప్పుడే మనకి కుసుమ ధర్మన్నలో ఉండేటువంటి ఒక సామాజిక కార్యకర్తలాగా కుసుమ ధర్మన్న, సామాజిక నాయకుడిలాగా కుసుమ ధర్మన్న మనకి 1920వ దశకంలోనే గొప్ప చైతన్యం తీసుకొచ్చాడు. అలాగే ఆ కుసుమ ధర్మన్నలాగా ఉద్యమ క్షేత్రంలో పనిచేశాడు, జాషువా లాగా సాహిత్య క్షేత్రంలో పనిచేశాడు పద్మారావు గారు. అటు సామాజిక చైతన్యము, ఇటు సాహిత్య చైతన్యము రెండింటినీ మేళవిస్తూ పద్మారావు గారు ముందుకు పోయారు. ఒక బిడ్డకు తల్లి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని గురించి ఎలా ఆలోచిస్తుందో, ఆ బిడ్డకు ఎదిగే క్రమంలో ఏ ఏ అవసరము, ఏ ఏ అంశాలు అవసరమో ఆలోచిస్తుందో, అలా ఎదుగుతున్న దళిత ఉద్యమానికి ఏమేం కావాలి, ఒక చరిత్ర కావాలి, భావజాల వనరులు కావాలి, ఒక తత్వశాస్త్రం కావాలి, ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించేటువంటి ఒక సిద్ధాంత ప్రాతిపదిక కావాలి, ఆ ఉద్యమ నేపథ్యానికి అవసరమైన బ్రాహ్మణ వ్యతిరేక కుల నిర్మూలన చైతన్య భావధారను సమకూర్చాలి, వీటన్నింటినీ సమకూర్చాలంటే కర్తృత్వం చాలా అవసరము, నేతృత్వంతో పాటు సాహిత్య కర్తృత్వం కూడా అవసరము, దళిత ఉద్యమానికి ఒక సాంస్కృతిక ఆలంబనగా ఉండాలి కాబట్టి ఆయన అనివార్యంగా అప్పుడు దళిత రాజ్యం అనే ఒక పత్రిక పెట్టడం జరిగింది. అంటే ఆ రోజుల్లోనే పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యము అంటాడు నార్ల, కాబట్టి దళిత ఉద్యమానికి ఒక పత్రిక కావాలి అని దళిత రాజ్యం పత్రిక స్థాపించాడు. తరువాత దళితులకు ఒక చరిత్ర ఉండాలి, సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే, చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా చలామణి అవుతాయి అంటాడు ఒక ఆఫ్రికన్ పోయట్టు. కాబట్టి వేటగాళ్ళు రాసిన చరిత్రకు భిన్నంగా సింహము తన చరిత్రను తానే రాసుకోవాలి అనే ఉద్దేశంతో దళితుల చరిత్రను వైదిక నేపథ్యం దగ్గర నుంచి కారంచేడు వరకు దళితుల చరిత్రను 7 భాగాలుగా గురుగారు రచించి దళితుల చరిత్రను రాసిపోశారు. అక్కడితో ఆగలేదు, భారతదేశ చరిత్రను కూడా అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో నుండి, దళిత ఉద్యమాల నేపథ్యంలో నుండి భారతదేశ చరిత్రను కూడా గురుగారి గ్రంథంగా తీసుకొచ్చారు. అలాగే చార్వాక దర్శనము, బౌద్ధ దర్శనము అనే 2 తత్వశాస్త్ర గ్రంథాలతో అప్పటి వరకు ఉన్న తత్వశాస్త్రం మతాన్ని ఆశ్రయించి, ఒక వర్గాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఉన్నత వర్గాల జీవితాలతో ముడిపడినటువంటి, కడుపులో చల్ల కదలకుండా ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లోంచి వచ్చిన తత్వశాస్త్రం, కడుపు మండేటువంటి గుండెల నుంచి వచ్చిన తత్వశాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, అది వైదిక సాహిత్యాన్ని ప్రశ్నించిన చారువాక దర్శనం ఉంది, బౌద్ధ దర్శనం ఉంది అని కామన్ మ్యాన్కి, దళిత కార్యకర్తలకు, దళిత నాయకులకు సంస్కృతంలో ఉన్న చార్వాక దర్శనము లేదా ప్రాకృతంలో పాళీలో ఉన్న బౌద్ధ దర్శనాలని అధ్యయనం చేసి వాటిని తెలుగులో సరళంగా కార్యకర్తకు కూడా చారువాక దర్శనం అర్థం కావాలి, కార్యకర్తకు కూడా బౌద్ధ దర్శనం అర్థం కావాలి, బౌద్ధ విలువలు అర్థం కావాలి, బౌద్ధ జీవన విలువల్ని మనం సమన్వయించుకొని ముందడుగు వేయాలి అనే ఒక సోయితో చార్వాక దర్శనము, బౌద్ధ దర్శనము అనేటువంటి గ్రంథాల ద్వారా
తెలుగులో వచ్చినటువంటి తత్వశాస్త్రంపై కొత్త వెలుగులు ప్రసరించాడు గురుగారు పద్మారావు గారు. తరువాత కవిత్వం, ఆయన అద్భుతమైన పద్యాలు రాసేటువంటి సంస్కృత భాష చందో పాండిత్యము వ్యాకరణ పాండిత్యము ఉన్నాయి. అయినా ఈనాడు నేను నృత్యంపలేను పురా వైభోగ కళా సౌభాగ్య మహిమ, ఈనాడు నేను నృత్యంపలేను ఈనాడు నేను నృత్యంపలేను నేను పాడాల నిజంగా క్షుద్భాధానాల తత్వోదరాలు, నేను పాడాల్సింది అనంగుని కేళి విలాస వినోదములు కాదు, నేను పాడాల్సింది క్షుద్భాధానాల తత్వోదరాల గురించి, ఆకలితో మాడిపోయే ఆకలి మంటలను గురించి నేను పాడాలి, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను అని స్పష్టమైన ఎరుకతో కవిత్వ రచన ప్రారంభించాడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. అంతకుముందు వేమన వచించినది సత్య వేదమన్న అనే మకటంతో చాలా పద్యాలు రాశాడు, కానీ పద్యం కామన్ మ్యాన్కి సగటు దళిత పాఠకుడికి అర్థం కాదనే ఎరుకతో పద్యాన్ని బలవంతంగా పక్కన పెట్టేసి పండితుల ఆదరణ వస్తుంది పద్యం రాస్తే, కానీ ఆదరణ నాకు అవసరం లేదు, ప్రజల ఆదరణ కావాలి, బడుగు జనుల ఆదరణ కావాలి అనే ఉద్దేశంతో ఆయన కవిత్వం వైపు వచ్చి జనగీతము అనే కవితా సంపుటి ద్వారా ఆయన కవితా ప్రస్థానం ప్రారంభమైంది. పద్య భాషకు భిన్నంగా మౌఖిక సాహిత్యంలోని ఆసు సాహిత్యంలోని ఆ జీవన శైలిని తో తన కవిత్వానికి ఆపాదించుకొని ఆసు శైలిలో మౌఖిక సాహిత్య కవితా ధోరణిలో జనగీతం రాశాడు. జనగీతం తర్వాత రక్తక్షేత్రం చుండూరు సంఘటన నేపథ్యంలోంచి, తర్వాత దేశం డైరీ తెలుగుదేశం పాలనలో దళితులపై జరుగుతున్న అకృత్యాల గురించి, దారుణ మారణ కాండ గురించి దేశం డైరీ అనేటువంటి రాజ్య వ్యతిరేకమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. అలా రక్తక్షేత్రము జనగీతము వీటి ద్వారా ఆయన దళితుల మీద జరుగుతున్న దాడులను అద్భుతంగా కవిత్వీకరించాడు. తరువాత దళిత సాహిత్యోద్యమం బలోపేతం కావటం, దళిత గురుగారు నిర్మించిన దళిత ఉద్యమ బలంతో దళిత సాహిత్యోద్యమం రావటం, జి లక్ష్మీ నరసయ్య త్రిపునేని శ్రీనివాస్ లాంటి విమర్శకులు చిక్కనవుతున్న పాట పదునెక్కిన పాట లాంటి దళిత సంకలనాలు తీసుకొచ్చిన తర్వాత దళిత సాహిత్యానికి ఒక ఊపు వచ్చింది. అంతకుముందు నది పుట్టిన గొంతుకు లాంటి కవితా సంపుటి తారకం గారిది ఉన్న, గురుగారిది జనగీతం లాంటి, అలాగే రక్తక్షేత్రం లాంటి 95కు ముందే గురుగారు దళిత సాహిత్యం రాశారు. అయినా ఒక ఆ చిక్కనవుతున్న పాట తర్వాత దళిత ఉద్యమ ఒక నేపథ్యంతో తెలుగు సాహిత్యం అంతా కూడా ఉర్రూతలూగిపోయినటువంటి విషయం మనకు తెలుసు. ఈ ఉద్యమ నేపథ్యంలోంచి గురువుగారు తన్ను తాను దళిత కవిగా పునర్నిర్మించుకున్నాడు. నల్ల కలువ నీలికేక అనే ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటల ద్వారా దళిత ఈస్థెటిక్స్కి, దళిత ప్రజలు మాట్లాడుకునే నుడికారానికి పలుకుబడికి పెద్ద పీట వేస్తూ నిఘంటువుల భాషకు భిన్నంగా ప్రజల నాలుకల మీద భాషను తీసుకుని నీలికేక నల్ల కలువ లాంటి దళిత ఈస్థెటిక్స్ కూడినటువంటి కవితా సంపుటలు తీసుకొచ్చారు కత్తి పద్మారావు గారు. ఇవి రెండు ఆయన్ని కవిగా ఒక అంతకుముందు కవిత్వం రాసినప్పటికీ కూడా స్పష్టమైన ఒక గొప్ప కవిగా నీలికేక దగ్గర నుంచి నల్ల కలువ దగ్గర నుంచి పద్మారావు గారు రావటం మనకి కనబడుతుంది. తర్వాత బౌద్ధ దర్శనం రాయటం, ఆ బౌద్ధం యొక్క ప్రభావంతో భూమి భాష కట్టెల మోపు, తర్వాత ముళ్ళ కిరీటము లాంటి కవితా సంపుటలు తీసుకొచ్చారు. తర్వాత మనిషే ఒక మహాకావ్యము అనేటువంటి బృహత్తరమైన 500 పేజీల కవిత్వాన్ని కవితా సంపుటిని తీసుకొచ్చారు పద్మారావు గారు. తర్వాత ఈ యుగం మాది అనేటువంటి ఒక 600 పేజీల కవితా సంపుటిని తీసుకొచ్చారు పద్మారావు గారు. ఇవి రెండు కూడా బృహత్తరమైన వచన కవితా సంకలనాలు, దళిత సాహిత్యంలో బృహత్తరమైనటువంటి వచన కవితా సంపుటులుగా ఈ రెండింటిని మనం భావించవచ్చు. అంతకుముందు సాహిత్యము నాది, ఈ యుగానికి మొత్తానికి పలానా శ్రీశ్రీ నాయకుడు, శ్రీశ్రీ గొప్ప కవి, చలసాని ప్రసాద్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే శ్రీశ్రీ
వచ్చే యుగం కూడా శ్రీశ్రీదేను. ఆయనేమో తెలుగు సాహిత్యంలో యుగ కవిగా పేరు పొందాడు. కానీ చంద్రశాంత్ ప్రసాద్ గారు వచ్చే యుగం కూడా శ్రీశ్రీదే అంటే యుగాలని కబ్జా చేస్తారా? దీనికి భిన్నంగా గురువుగారు, ఈ యుగం మాది అంటే నాది అనలా, నాది నుంచి మాది వైపుకు రావాలి ఎవరైనా. అదే ప్రజాస్వామ్య భావజాలం అంటే. నాది అంటే అది అది ఆధిపత్యం, మాది అంటే అది మోర్ డెమోక్రటిక్ కాన్సెప్ట్. కాబట్టి ఈ యుగం మాది, ఈ యుగము దళిత బహుజన మైనార్టీ గిరిజనులదే, వాళ్ళు రాసే సాహిత్యమే ఇప్పటి సాహిత్యము, ఇది యుగ చైతన్యాన్ని వాగ్దానం చేస్తుంది అని ఒక ప్రతీకాత్మకంగా తాత్విక భరితంగా ఈ యుగం మాది అనేటువంటి కవితా సంపుటిని తీసుకొచ్చారు. ఇలా 13 కవితా సంపుటిని తీసుకొచ్చారు గురుగారు. తరువాత గురుగారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇవాళ సాంఘిక ఉగ్రవాదము 80వ దశకం నుంచి అప్పుడప్పుడే అస్తిత్వ ఉద్యమాలు పురుడుపోసుకుంటున్నాయి. స్త్రీవాదం కానీ, దళితవాదం కానీ, బహుజనవాదం కానీ, మైనార్టీవాదం కానీ, మాదిగ దండోరా నేపథ్యంలో వచ్చే కవిత్వం కానీ ఇలా వస్తున్నాయి. ఈ అస్తిత్వ ఉద్యమాలకు ఒక అద్భుతమైన తాత్విక ఆలంబనగా డాక్టర్ కత్తి పద్మారావు గారి సాహిత్యం కనబడుతుంది. ఒకవైపు ఆర్థిక తీవ్రవాదము, మరొక వైపు సాంఘిక ఉగ్రవాదము, ఇవి రెండు అగ్నికి ఆజ్యం లాగా, ఒకటి అగ్ని అయితే మరొకటి ప్రభంజనం లాగా మండిస్తూ ఉంది. కుల వ్యవస్థను ప్రపంచీకరణ అనే అగ్ని మండిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తాత్విక దృక్పథం అవసరము ఈ జాతికి. కాబట్టి ఈ భారతదేశ విముక్తికి, ఈ ఆ మాటకు వస్తే ఈ ప్రపంచ విశ్వ విముక్తికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తాత్విక భావజాలం అవసరము. కాబట్టి ఆ భావజాల విలువల్ని సగటు దళిత కార్యకర్తలకు, దళిత నాయకులకు, దళిత కవులకు, రచయితలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ కత్తి పద్మారావు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తాత్విక దృక్పథం యొక్క ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని, ఆవశ్యకతని 9 గ్రంథాల ద్వారా నిరూపించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బహుముఖీన తాత్విక సామాజిక చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే అది చాలా గొప్ప పని. అంబేద్కర్ కేంద్రంగా డాక్టర్ కత్తి పద్మారావు గారు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కృషిగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మనకి భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగేటప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజాన్ని నిర్మించి, అసలు సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ దిశగా జరగాలి అని ఆ సంఘ సంస్కరణ వేత్తలకు దారి చూపించాడు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే సత్యశోధక్ సమాజం ద్వారా. ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థనా సమాజం, వీటన్నిటికంటే కూడా సత్యశోధక్ సమాజం కేంద్రంగా భారతదేశ సంస్కరణ ఉద్యమాలను పునర్మూల్యాంకనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే డాక్టర్ కత్తి పద్మారావు గారు అటు వామపక్ష ఉద్యమాలు, వర్గ పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు, నక్సల్బరీ పోరాటాలు జరుగుతున్నప్పుడు దళిత మహాసభ ద్వారా దళిత ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చి, ముందు కుల నిర్మూలన జరగాలి మీ తర్వాత వర్గ నిర్మూలన అని కుల నిర్మూలన చైతన్యాన్ని తో ఆంధ్రదేశంలో జరుగుతున్న పౌర హక్కుల ఉద్యమాల, వామపక్ష ఉద్యమాల, నక్సల్బరి విప్లవోద్యమాల దశను మార్చివేశాడు. వాళ్ళ ఎజెండాలు వాళ్ళు మార్చుకుని ప్రతి సంఘానికి కుల నిర్మూలన సంఘం పెట్టుకునేలాగా, ఏ సంఘమైనా తీసుకోండి, వామపక్ష ఉద్యమాలు పార్టీలు కావచ్చు, విప్లవోద్యమం కావచ్చు, నక్సల్బరి పోరాట ఉద్యమాలు కావచ్చు, అన్నీ కూడా దళిత మహాసభ ఉద్యమం తర్వాత, పద్మారావు గారి ఉద్యమం తర్వాత అనుబంధంగా కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని పద్మారావు గారు చెప్పాడు. తర్వాత మనకు తెలుసు అలా జ్యోతిరావు ఫూలే సంఘ సంస్కరణ ఉద్యమాన్ని మలుపు తిప్పినట్లుగా డాక్టర్ కత్తి పద్మారావు గారు ఆంధ్రదేశంలో సామాజిక విముక్తి ఉద్యమాల దశను, దిశను మార్చివేశాడు. అది ఒక అంశం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నైతికతను, గౌతమ బుద్ధుడి యొక్క నైతిక దృక్పథాన్ని, ఈ రెండింటినీ మేళవించి తన సాహిత్యానికి
ఆత్మగా తీసుకున్నాడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. తరువాత ఆయన సాంఘిక విప్లవ రచయితలని విమర్శ కోణంలో కూడా గురుగారు మంచి రచనలు చేశారు. మనకి తెలుగు సాహిత్యంలో తోటమాలిని ఉంచాల్సిన చోట వడ్రంగిని ఉంచారు, అందుకే తెలుగు సాహిత్యంలో మౌలికత దెబ్బతిన్నది అని డాక్టర్ బోయి భీమన్న చెప్పాడు. ఇది చాలా కీలకమైన అంశం తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి. కాబట్టి వడ్రంగిని పెట్టారు, కానీ ఇక్కడ ఒక తోటమాలి ఉండాలి. వడ్రంగి అంటే వృత్తిగతమైన అంశంతో కాదు, పనితనాన్ని ఆయన చెప్పాడు. అక్కడ అంటే చెక్కటం కాదు, నిర్మూలించడం కాదు, తీసేయడం కాదు, చెక్కి పారేయటం కాదు. సాహిత్యంలో చెక్కుడు ఎక్కువ అయింది. ప్రాచీన సాహిత్యం అంతా ఆబంధ కవిత్వం, చిత్రబంధ కవిత్వం, ప్రబంధ కవిత్వం, ఊహలు ఎక్కువయ్యాయి. కాబట్టి సమాజానికి దూరంగా ఉంది, నేల విడిచి సాము చేశారు ఆ ప్రాచీన కవులు చాలా వరకు కొంతమంది అని భీమన్ గారు చెప్పారు. పద్మారావు గారు సాంఘిక విప్లవ దృక్పథంతో రాసినటువంటి కవుల ప్రత్యామ్నాయ సాహిత్య విలువలను సాంఘిక విప్లవ రచయితలు అనే పేరుతో ప్రచురించాడు ఒక గ్రంథంగా. అది కూడా చాలా కీలకమైనది. అంటే శివకవుల దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, పోతులూరు వీరబ్రహ్మము, గురజాడ, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, జాషువా, త్రిపునేని రామస్వామి చౌదరి, ఇలాంటి సాంఘిక విప్లవ రచయితల రచనల్ని, వాళ్ళ సాంఘిక విప్లవ భావధారని తన పుస్తకంలో ఆవిష్కరించాడు. తర్వాత తెలుగు సాహిత్య చరిత్రను కూడా రాశారు ఇటీవల ఒక 10 ఏళ్ల క్రితం గురువు గారు. తెలుగు సాహిత్య ఎప్పుడో శివసాగరు, తెలుగు సాహిత్యంలో కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి. ఆ ఖాళీలను భర్తీ చేసే శక్తి దళిత బహుజన కవులకే, రచయితలకే ఉంది అని శివసాగర్ చెప్పాడు. ఆ ఎరుకతో గురుగారు డాక్టర్ పద్మారావు గారు అస్తిత్వ ఉద్యమాల ఎరుకతో తెలుగు సాహిత్య చరిత్రను ఆయన నిర్మించాడు. అలాగే తర్వాత ఆయన తత్వశాస్త్రం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు, బుద్ధుడు, పెరియారు, లోహియా, మహాత్మా ఫూలే, ఇలాంటి భారతదేశ భౌతికవాద తత్వవేత్తల ఆలోచనలను పరస్పరం తులనాత్మకంగా పరిశోధించి తత్వశాస్త్రంపై, ప్రత్యామ్నాయ తత్వశాస్త్రంపై, భౌతికవాదం కేంద్రంగా ఉన్న తత్వశాస్త్రంపై కొత్త వెలుగులు ఆయన తీసుకొచ్చాడు. ఆ తులనాత్మక సాహిత్యంలో కూడా ఆయన గొప్ప ప్రయత్నమే చేశాడు. అంటే అందరూ తత్వవేత్తల యొక్క సామ్యం ఎక్కడుందో ఆయన చెప్పాడు ఆ పుస్తకాలు చదివితే. అలా తత్వశాస్త్రంపై ఆ రకంగా ఆయన ప్రభావం ఉంటుంది. అలాగే పద్మారావు గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా ఇటీవల 6 గ్రంథాలు, ప్రపంచ విజేతలు, ఒక బెర్ట్రండ్ రసెల్, ఒక డార్విన్, ఒక ఐన్స్టీన్, ఇలాంటి ప్రపంచ విజేతల యొక్క జీవితం ఏ మేరకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందో, అవరోధాలను అధిగమించి ప్రపంచ విజేతలుగా ఎలా ఎదగాలో ఈ యువతరానికి ఒక మెథడాలజీ లాగా ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే 10 మందిని ఎలాగైనా వెనక్కి నెట్టేసి నీ ఒక్కడవే ముందుకు పోవటం కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే 10 మందితో పాటు నీవు కూడా విజేతగా ముందడుగు వేయటమే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అది ఒక శాస్త్రం కాదు. ఒక జీవిత చరిత్ర చదివితే, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర చదివితే, ప్రపంచ విజేతల జీవిత చరిత్రలు చదివితే అది అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం ఈ తరానికి, యువతరానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డాక్టర్ కత్తి పద్మారావు గారు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రపంచ విజేతల నేపథ్యంలోంచి, జీవితాల్లో నుంచి, బుద్ధుడి యొక్క నైతిక ధర్మ విలువల్లోంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవన ప్రస్థానంలోంచి అద్భుతమైన మూర్తిమత్వ వికాస విలువల్ని 7 గ్రంథాల ద్వారా చాటి చెప్పాడు. యువతరానికి ఒక అద్భుతమైన లక్ష్య సాధన ఎరుకను కలిగించాడు. ఏ దిశగా మీరు వెళ్ళాలి, ఏ దిశగా వెళితే గొప్ప పౌరుడుగా మారతావు. ఇవాళ నువ్వు డాక్టరు కా, నువ్వు ఇంజనీరువు కా, నువ్వు లాయరువు కా అని వృత్తులు చెప్తున్నారు, కానీ నువ్వు ఉత్తమ పౌరుడు కావాలి అని చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఉత్తమ పౌరసత్వ భావనను వాగ్దానం చేసే అద్భుతమైన వ్యక్తిత్వ వికాస విలువలతో కూడిన గ్రంథాలని గురుగారు రాశారు. అలా తెలుగు సాహిత్యము, కవిత్వము, సాహిత్య విమర్శ, పరిశోధన, తత్వశాస్త్రము, వ్యక్తిత్వ వికాసము, అలాగే
ఆంగ్లంలో కూడా క్యాస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కల్చర్ ఇది 10 ముద్రణలు పొందింది. ఇంగ్లీష్లో క్యాస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కల్చర్ కులము ప్రత్యామ్నాయ సంస్కృతి అనే గ్రంథం, అద్భుతమైనటువంటి ఆంగ్లంలో రాసినటువంటి గ్రంథం అది, మిత్రులు ఆంగ్లంలోకి అనువాదం చేశారు. అలాగే పద్మారావు గారు మహిళా విముక్తి ఉద్యమాలకు కూడా ఆలంబనగా ఉన్నాడు. మహిళా సాధికారత, మహిళాభ్యుదయ చింతన ఎలా ఉండాలి అనే విషయంలో డాక్టర్ పద్మారావు గారి రచనలు మనకి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. అంటే భారతదేశంలో మహిళల మీద ఏ ఏ యుగాల్లో ఏ మేరకు అణచివేత జరిగింది, ఏ గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలుసుకుంటే ఆ గాయాల్ని మాన్పటానికి, గాయాలు లేకుండా చేయటానికి అవసరమైన జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఈ మహిళా విముక్తి ఉద్యమాలకు నేపథ్యం ఒకటి ఉంది. పితృస్వామ్య వ్యవస్థ, భారతీయ సంస్కృతిలో స్త్రీ అనే ఒక అద్భుతమైన ఉద్గ్రంథం తీసుకొచ్చాడు. భారతీయ సంస్కృతిలో స్త్రీని ఎలా ఉంది, వేదాల దగ్గర నుంచి, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, శాస్త్రాల్లో, వ్యాకరణంలో, ప్రబంధాల్లో స్త్రీని ఎలా చిత్రించారు, ఇలా ఈ అద్భుతమైన పరిణామ క్రమంలో స్త్రీ జీవన చిత్రణ ఎలా ఉంది, అణచివేత ఎలా ఉందో భారతీయ సంస్కృతిలో స్త్రీ అనే గ్రంథం ద్వారా చెప్పాడు. ఇది అమూల్యమైన గ్రంథం, చాలా కఠోరమైన శ్రమతో అనేక దర్శనాలను, వేద వైదిక పౌరాణిక సాహిత్యాన్ని చదివితే తప్ప ఈ పుస్తకం రాయలేదు. తర్వాత పితృస్వామ్య సంస్కృతిలో స్త్రీ, ఇది స్త్రీవాదం పితృస్వామ్య వ్యవస్థ గుండెల మీద మనం ఆయుధాన్ని ఎక్కువ పెట్టాలి అంటున్నారు. కానీ పితృస్వామ్యానికి ఒక ప్రిఫిక్స్ ఉంది, అది కుల పితృస్వామ్య వ్యవస్థ. ఈ దేశంలో మహిళలందరూ ఒకే రకంగా లేరు. దళిత మహిళల బాధలు వేరు, మిగతా అగ్రకుల ప్రాబల్య వర్గాల మహిళల బాధలు వేరు. అన్నిటినీ గంపగుత్తుగా ఒకే చోట కట్టేయలేము. కాబట్టి పితృస్వామ్య యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, పితృస్వామ్య యొక్క ఫిలాసఫీ ఏంటి అని పితృస్వామ్య సంస్కృతిలో స్త్రీ అనే గ్రంథం ద్వారా పద్మరావు గారు స్త్రీ విముక్తికి, మహిళాభ్యుదయ చింతనకు అవసరమైన తాత్విక భావజాలాన్ని ఆ రెండు గ్రంథాల ద్వారా మనకి అందించారు. ఇలా పద్మారావు గారు ఒక చరిత్రకారుడిగా, ఒక తత్వవేత్తగా, ఒక వ్యక్తిత్వ వికాస రచయితగా, ఒక తులనాత్మక రచయితగా, ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ తాత్విక యోధుడుగా పద్మారావు గారు తన సాహిత్యం ద్వారా 80 పుస్తకాలు పైగా రాశారు. అంటే మనకి ఆయన తత్వశాస్త్రం కావచ్చు, చరిత్ర, కులము, మతము, స్త్రీ విముక్తి, దళితుల చరిత్ర, భారతదేశ చరిత్ర, సాహిత్య విమర్శ, కవిత్వము, తులనాత్మక పరిశోధన, ఇలాంటి వేరు వేరు విభిన్న అంశాలలో 80 గ్రంథాలు రాసినటువంటి రచయిత మనకు తెలుగులో మృగ్యము అని చెప్పవచ్చు. అంటే అన్ని ప్రక్రియల్లో రాసిన వాళ్ళు ఉన్నారు, కథ, కవిత, నవల, ఆచార్య ఈనాక్ గారు లాంటి వాళ్ళు 7 ప్రక్రియల్లో రచన రాశారు సాహిత్యమే. కానీ సాహిత్యము, చరిత్ర, తత్వము, దర్శనాలు, ఇలా ఈ 7 విభిన్న అంశాలను విశ్లేషిస్తూ 80కి పైగా గ్రంథాలు తీసుకొచ్చిన ఒక కార్యక్షేత్రంలో ఉన్న నాయకుడు మనకి తెలుగులో ఎవరు కనపడరు. బయట రాష్ట్రాల్లో, భారతదేశంలో కూడా తక్కువ మంది ఒకరో ఇద్దరు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు ఉద్యమ క్షేత్రంలో పనిచేస్తూనే, ఇంకొక వైపు సాహిత్య క్షేత్రంలో, పరిశోధనా క్షేత్రంలో, తత్వశాస్త్ర క్షేత్రంలో అలవోకగా రచనలు చేయటం అనేది పద్మారావు గారు ఈ జాతికి 80 గ్రంథాలు అందించి ఆయన కాలానికి ఒక కొత్త సామాజిక జ్ఞానాన్ని నేర్పినటువంటి ఒక మనకాలపు వైతాళికుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఇది ఒక అంశంగా, ఇదొక ఆయన జీవితంలోని ఒక మలుపుగా ఈ కృషి అంతా కూడా మనం భావించవచ్చు. అలాగే పద్మారావు గారు ఇంట్లో ఎన్నో అనేక నిర్బంధాలను, అనేక పోలీసు లాఠీ ఛార్జీలను జీబులో వెళుతుంటే కిందకు చిన్న పని కోసం ఆ జీబులోంచి కిందకు దిగితే కుటుంబంతో పాటు నరసరావుపేట మీదుగా వెళుతున్నారు. మా వదినమ్మ స్వర్ణకుమారి గారితో పాటు వెళుతున్నారు పద్మారావు గారు. కారు ఆపి చిన్న పనుందని గురుగారు దిగారు.
దిగితే అక్కడి నుంచి పోలీసులు పట్టుకెళ్లారు. కారులో ఉన్న మా వదిన మా మనిషి ఎడిపోయాడు, ఇప్పుడే కదా ఎక్కడ ఉంది అని. అలా ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలుసు, 8 సార్లు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి జైల్లో ఉన్నారు, నెల్లూరు జైల్లో ఉన్నారు, 8 సార్లు అరెస్ట్ అయ్యారు. జైలు గోడల మధ్య మధ్య నిర్బంధించారు, ఆయన ఎప్పుడు భయపడలేదు. జైలు గోడల మధ్య పెడితే జైలు గంటలనే కవిత రాశారు. జైలు గోడల్ని పటాపంచలు చేస్తారు, అలా లాఠీ దెబ్బలు తిన్నారు. విజయవాడలో పెద్ద బహిరంగ సభలో లక్షలాది మంది జనం ఉన్నటువంటి ఒక సభలో అప్పుడు ఎస్పీ, జిల్లా ఎస్పీ వ్యాస్ వేదిక మీదకు వచ్చి పద్మారావు గారిని పట్టుకుని లాఠీలతో కొడుతున్నా, ఎముకలు ఎముకల మీద గురి చూసి కొడుతున్నా, దెబ్బలు పడుతున్నా పద్మారావు గారు జై దళిత ఉద్యమం అన్నారు, కానీ ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఇలా ఒక ధీరోచితమైన పోరాట యోధుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. అంటే ఇవి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళ నుంచి ఆరోగ్యం బాగాలేక ఆ పొన్నూరులో లుంబిని వనంలో కూర్చొని ప్రతిరోజు ఒక వ్యాసము కవితో అలవోకగా 1000 చేతులతో రాస్తున్నట్టుగా ప్రతిరోజు పత్రికలో ఒక వ్యాసము కవితో పాఠకుల ఎరుకను సమగ్రం చేస్తూ ఉంటుంది. అలా ఇప్పటికీ ఎత్తిన కలం దించకుండా, 70వ దశకంలో పట్టిన కలం దించకుండా 2023 వరకు ఆ కలం ప్రయాణం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. కాబట్టి వక్తృత్వము, కర్తృత్వము, నేతృత్వము ఈ త్రిముఖీన జీవన ప్రస్థానం గురుగారిది. అలాగే ఆయన వేదిక మీద ఏ ఆశయాలైతే, ఏ ఆదర్శాలైతే బోధించేవారో ఆ ఆశయాలకు, ఆ ఆదర్శాలకు, ఆ విలువలకు కట్టుబడి కుటుంబాన్ని, ఆయన ఆ కుటుంబ వాతావరణాన్ని తీర్చిదిద్దాడు. తన తమ్ముళ్ళు పేర్లు కూడా వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు ఇలా పెట్ల, ఆయన జాబాలి చార్వాకుడు తమ్ముళ్ళు పేర్లు, అవేద అనార్య లోకాయత చేతన్, ఇలా మత వాసనలు లేని, అది క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ఏ బౌద్ధ మతం కావచ్చు, అంటే బౌద్ధ మతం వేరు అవి మిగతా రెంటి కంటే. కాబట్టి మత వాసనలు లేనటువంటి పేర్లు పెట్టి ఒక ఆల్టర్నేట్ కల్చర్ కుటుంబంలో ఉండాలి, ఒక ప్రత్యామ్నాయ కుటుంబ వ్యవస్థను ఆయన నిర్మించాడు. హిందూ కుటుంబ వ్యవస్థకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ దళిత కుటుంబ వ్యవస్థను నిర్మించాడు పద్మారావు గారు. అది కూడా అంటే ఏది మైక్లో చెప్పారో, ఏది పుస్తకంలో రాశారో దాన్నే జీవితంలో ఆచరించారు. ఇది కూడా ఒక గొప్ప విలువగా మనం భావించవచ్చు. ఇక పద్మారావు గారి జీవన ప్రస్థానంలో ఆ దారిలో దళితోద్యమ ఆకాశంలో సగమై నిలిచింది పద్మారావు గారి సహచరి మా వదినమ్మ కత్తి స్వర్ణకుమారి. నిజానికి ఎవరైనా వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు 60,000 లేదా 50,000 జీతం వచ్చే ఒక పోస్టుకు రిజైన్ చేస్తుంటే ఏ భార్య ఒప్పుకోదు. కానీ రిజైన్ చేయమని పద్మారావు గారికి ఒక నైతిక ధైర్యాన్ని ఇచ్చింది. కుటుంబాన్ని ఎలాగైనా గడుపుదాం, ఒక ప్రెస్ పెట్టుకుందాం, లోకాయుత ప్రచురణలు పెట్టుకుందాం, కొన్ని గ్రంథాలు వేద్దాం. అలా పద్మారావు గారికి ఒక నైతిక స్థైర్యం లాగా పెన్నుదన్నుగా వారి సహచరి కత్తి స్వర్ణకుమారి గారు ఉన్నారు. కాబట్టే పద్మారావు గారు ఇంత గొప్ప నాయకుడుగా, సాహితీవేత్తగా ఎదిగాడని నా నమ్మకం. ఎవ్రీ గ్రేట్ మ్యాన్ బిహైండ్ దెర్ ఈజ్ గ్రేట్ ఉమెన్ అంటారు. అదే ఆ సూక్తి వినటమే కానీ నేను జీవితంలో తక్కువ మందిని చూశాను. అలా పద్మారావు గారి యొక్క మహోన్నతమైన జీవన ప్రస్థానం వెనుక ఆలంబనగా, ఆధారంగా కత్తి స్వర్ణకుమారి గారు ఉన్నారు. ఆ వేల మంది కార్యకర్తలకు కన్న తల్లిలా అన్నం పెట్టింది. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు ఇంటికి, లుంబిని వనంలో ఇంటి ఒక దళిత కార్యశాలలా, దళిత సాహిత్య కార్యశాలలా ఉండేది లుంబిని వనం పొట్టూరులో. ఎప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు. ఆ హాల్లో కూర్చొని గురుగారు భోజనం రెడీ చేయమంటాడు, ఎక్కడ రెడీ చేయాలి, టైం ఏది, ఇలా ఇవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడు ఎంతమంది కార్యకర్తలకు అన్నం కావాలో కన్న తల్లిలాగా అన్నం పెట్టింది. మేము అందరం అన్నం తిన్నాము. దొక్కా సీతమ్మని నేను చూడలేదు కానీ పక్కాగా మా వదినమ్మని చూశాను, కత్తి స్వర్ణకుమారి గారిని. అలా ఆవిడ కూడా దళిత ఉద్యమ ఆకాశంలో సగభాగం
ఆవిడ లేకుండా పద్మారావు గారు లేరు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఏ జైల్లో ఉన్నారో తెలియదు, ఎక్కడ కలవాలో తెలియదు, ఎప్పుడు ములాఖత్కి వెళ్ళాలో తెలియదు. అలాంటి ఘర్షణలోంచి స్వర్ణకుమారి గారు మా గురువు గారికి ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఆవిడ పాత్ర కూడా చాలా అనిర్వచనీయమైనదిగా నేను భావిస్తున్నాను. పద్మారావు గారు అలవోకగా రాస్తాడు, దాంట్లో అక్షర దోషాలు చూడాలి, బాధ భేద బోధ. నేను కూడా ఆవిడ దగ్గర అక్షర దోష తప్పులు లేకుండా అక్షర దోషాలు ఎలా రాయాలో, అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకున్నాను ప్రీ డిగ్రీ కోర్సులో. అలా ఆ లుంబిని వనంలో ఒక మొక్కగా, ఆ లుంబిని వనం అనే పద్మారావు గారి సాహిత్య పందిరికి మిగతా పొన్నూరు భావనారాయణ స్వామి మిగతా గురువుల బోధల పందిరికి అల్లుకొని వచ్చినటువంటి నేను ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను. అలా పద్మారావు గారి జీవితం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రభావాన్ని ఇచ్చేది. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాజ్ఞానం సృజామ్యహం అన్నారు. అంటే ధర్మానికి గ్లాని జరిగినప్పుడు భగవంతుడు లేదా అవతార పురుషుడు వచ్చాడో వస్తాడో తెలియదు, కానీ దళితులకు హాని జరిగినప్పుడు మాత్రం అక్కడ తక్షణం మా గురువుగారు కత్తి పద్మారావు గారు ప్రత్యక్షం అవుతారు. అలా పద్మారావు గారి బహుముఖీన జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రత్యామ్నాయ సాంస్కృతిక తాత్విక విప్లవ యోధుడు. అంటే దళిత ఉద్యమ నేతగా మాత్రమే ఆయన్ని చూడలేదు. అది 90 95 90వ దశకం వరకే. 90వ దశకం తర్వాత ఆ దళిత ఉద్యమ నేత అనేటువంటి దాని నుంచి దానికి ఒక గొప్ప ఎక్స్టెన్షన్ వచ్చింది ఆయన జీవితంలో. దానికి ఆ పరిణామ క్రమంలో దళిత ఉద్యమ నేతగా ప్రారంభమైన పద్మారావు గారి ఎక్స్టెన్షన్ ఇవాళ సామాజిక తత్వవేత్తగా, సాహితీవేత్తగా, ఇవాళ అందరినీ ప్రభావితం చేసేటువంటి నేతగా పద్మారావు గారు మన ముందు నిలబడ్డారు. ఎంతోమంది నాయకులను తయారు చేశారు దళిత ఉద్యమం నుంచి, ఎంతోమంది కవుల్ని తయారు చేశారు, ఎంతోమంది రచయితలను తయారు చేశారు. అలా నిరంతరం ఒక కార్యశాల లాగా, ఒక జ్ఞానవంతమైన కార్యశాల లాగా పద్మారావు గారి లుంబిని వనం పరిమళిస్తూ ఉంటుంది. ఆయన లైబ్రరీ కూడా, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా ఉన్నటువంటి గ్రంథాలయాలని పరిశీలిస్తే పద్మారావు గారి గ్రంథాలయం అంట బృహత్ గ్రంథాలయం మనకి తెలుగు నేలలో ఎవరి దగ్గర కనబడదు. అన్ని వేల పుస్తకాలు ఆయన సేకరించి ఒక మొత్తం ఒక అంతస్తు మొత్తము గ్రంథాలయానికే కేటాయించబట్టి ఇవాళ దళిత సాహిత్యం మీద, దళిత ఉద్యమం మీద, అస్తిత్వ ఉద్యమాల మీద పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ఆ పుస్తకాలే ఆధారాలు అవుతున్నాయి. అలాగే గురువుగారు డిజిటల్ బ్లాక్ బోర్డు మీద గురువుగా ప్రారంభమైనటువంటి బ్లాక్ బోర్డు మీద రాతలు రాస్తూ, సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు రాస్తూ ప్రారంభమైన గురువుగారి ప్రస్థానం ఇవాళ బ్లాక్ స్క్రీన్ పేరు మీద, ఇవాళ డిజిటల్ ఎప్పటికప్పుడు అనేక వీడియోలు, మణిపూరు మొన్ననే మణిపూర్ మీద వ్యాసం రాశాడు, ఉక్రెయిన్ మీద వ్యాసం రాశాడు. కాబట్టి తాజా సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ భయం లేకుండా రాస్తూ ముందుకు వెళుతున్నారు. 70వ దశకంలో కూడా, 70 ఏళ్ల ప్రాయంలో కూడా గురుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారు వారే అంటారు, నా పాట తరతరాల నా కేక ఒక అల కాదు, ఒక ధోరణి కాదు, దశాబ్ది కాలంలో ముగిసిపోయేది కాదు, ఇది తరతరాల చీకటి పాట. విశ్వంలో చీకటి నిడివెంతో నా పాట జీవితమంతా అని ఎలుగెత్తి చాటినటువంటి తత్వవేత్త పద్మారావు గారు. అలాగే ఇటీవల ఆయన ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ అనే పేరుతో తన ఆత్మకథ అనే పేరు పెట్టలేదు. దానికి ఆయన పెట్టడానికి కారణం పెట్టలేదు, ఎందుకంటే దానికి ఆత్మ కథ అనటం ఆయనకి ఇష్టం లేదు. కానీ అది ఆటోబయోగ్రఫీ, మనం టెక్నికల్గా ఆత్మకథ అనుకుందాం.
మనకి మరాఠీలో అర్జున్ డాంగ్లే, అరుణ్ కాంబ్లే, దయా పవార్ లాంటి వాళ్ళు 70వ దశకంలో 80వ దశకంలో చాలా ఆత్మ కథలు రాశారు. అంటే ఒక దళిత కవి తన జీవితాన్ని శరణ్ కుమార్ లింబాలే వరకు, అక్కర్ మనిషి వరకు ఒక దళిత జీవితాన్ని రాస్తే అది గొప్ప సామాజిక ఇతిహాసం, అది ఒక సోషల్ ఎపిక్ లాగా మనం భావించవచ్చు. అలా 7 దశాబ్దాల పద్మారావు గారి ప్రస్థానాన్ని ప్రతి మలుపును, ప్రతి దారిని తడుముకుంటూ, ప్రతి సంఘటనను నెమరు వేసుకుంటూ 2 భాగాలుగా 700 పేజీలు ఒక్కొక్క భాగం, ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ అనే పేరుతో తన జీవిత ఆ ప్రస్థానాన్ని, ఆ దారిని అక్షరాలుగా ఆవిష్కరించారు గురుగారు. నా జీవిత చరిత్ర అంటే అది వ్యక్తిగతం కాదు, నేను జీవించిన తెలుగు సమాజం యొక్క చరిత్ర, నేను జీవించిన భారతదేశ ఆర్థిక సామాజిక చరిత్ర అనే ఎరుకతో పద్మారావు గారు ఈ ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ అనేటువంటి ఒక ఆత్మకథ లాంటి ఒక ఆయన జీవిత ప్రస్థానాన్ని 2 గ్రంథాలుగా వెలువరించారు. ఇది మనకి తెలుగులో వచ్చినటువంటి ఆటోబయోగ్రఫీల కంటే చాలా విశిష్టమైనది, విలక్షణమైనది. మనకి డాక్టర్ గోపీచంద్ గారు కానీ, అలాగే మా నాయన బాలయ్య వైబి సత్యనారాయణ గారు కావచ్చు, అలాగే కళ్యాణరావు గారు అంటరాని వసంతం కావచ్చు, అలా మనకి ఆత్మకథలు ఉన్నాయి. ఈ మధ్య బేబీ కాంబ్లే 6 ఏళ్ల క్రితం ఆత్మకథ వచ్చింది. వీటన్నిటికంటే కూడా ఒక వైవిధ్య భరితమైన జీవితం, అంటే క్రిస్టియన్ నేపథ్యంలోంచి ప్రారంభమైన పద్మారావు గారి బాల్యం, అక్కడి నుంచి ఒక వైదిక సాహిత్య పౌరాణిక హిందూ మత సమన్వితమైన వాతావరణంలో 5 ఏళ్ళు చదువుకొని దానికంటే భిన్నమైన హేతువాదిగా భౌతికవాదిగా మారి దానికి ఎక్స్టెన్షన్ అయిన, దాని కొనసాగింపు అయిన సామాజిక తత్వవేత్తగా మారటం అనేది, ఇంత వైవిధ్యం మిగతా ఆత్మకథల్లో మనకు కనబడదు. కాబట్టి పద్మారావు గారి ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ అనే ఆత్మకథను కూడా చదివితే మనకి ఒక వ్యక్తి అనేక అవరోధాలను ఎదుర్కొని, అనేక ఆటంకాలను ఫేస్ చేసి, రాళ్ల గుట్టలను, ముళ్ళ తుప్పలను, దారికి అడ్డంగా ఉన్న రాళ్ల గుట్టలను తన్నేసి, ముళ్ళ తుప్పలను పీకేసి ఒక అద్భుతమైన దారిని పద్మారావు గారి ఆత్మ కథ లాంటి ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ చదివితే మనకు అర్థమవుతుంది. అంటే జీవితాన్ని గెలిచే శక్తి మనకు అలవడుతుంది. సమాజంలో ఉత్తమ పౌరుడుగా ఎదిగే ఒక అద్భుతమైన నైతిక జీవన దృష్టి మనకు అలవడుతుంది. దానికోసం డాక్టర్ పద్మారావు గారి రచనలు మనం చదవాల్సిన అవసరం ఉందని నేను చెప్తూ, ఇవాళ దక్కన్ టీవీకి, ప్రెస్కి, అంకుష్ ప్రెస్కి నేను నగేష్ బాబు యొక్క సమగ్ర కవితా సంకలనం పని మీద నేను ప్రెస్కి వస్తే చిన్న ఇలా మీ గురుగారి మీద 4 మాటలు చెప్తే బాగుంటుంది అన్న అని నన్ను అడిగితే, ఇప్పటికిప్పుడు నేను ప్రిపేర్డ్గా లేను, గురుగారి పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి, నేను నల్లకుంట్లో అంకుష్ ఆఫీస్లో ఉన్నాను, చిన్న అడిగిన వెంటనే గురుగారిని గురించి మాట్లాడడం అంటే నన్ను నేను ఛార్జ్ చేసుకోవడమే, ఒక 7 దశాబ్దాల స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని గురించి చెప్పడమే అని భావించి చెప్పాను. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.